నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను వలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. అదేంటంటే, తన కాన్వాయ్ బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకూడదు, కాన్వాయ్ వెళ్లే టైంలో ఆ సమయంలో అక్కడ అన్ని కోడళ్ల దగ్గర, అన్ని సిగ్నల్స్ దగ్గర ఎక్కడ ప్రజలు అక్కడ నిలిచిపోయి ఇబ్బంది పడే పరిస్థితి రావద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ శాఖకు క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తాను బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడా ప్రజల్ని ఆపవద్దు, వాళ్ళు వాళ్ళ సిగ్నల్స్ నరుసించి వెళ్ళిపోతూ ఉండాలి, నా కానవే కూడా వెళ్ళిపోవాలి, ఎక్కడా ఎవరు ఆగొద్దని చెప్పి చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం. గతంలో ఒకసారి పరిస్థితి చూసుకుంటే, ఒకసారి నా అనుభవమే ఒకసారి మీతో నేను షేర్ చేసుకుంటాను. నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో కావచ్చు, దానికి ముందున్నటువంటి సిగ్నల్ దగ్గర కావచ్చు, ముఖ్యమంత్రి కాన్వే వస్తున్నప్పుడు లేదంటే ఎవరన్నా పెద్దవాళ్ళు కాన్వే ఎవరన్నా వచ్చినప్పుడు అసలు టొయ్ అంటూ, అంటే ఆ కాన్వాయ్ రాకముందు ఒక 10 నిమిషాలు, ఆ కాన్వాయ్ నడిచేటప్పుడు ఒక 5 నిమిషాలు, మొత్తం ఒక 1/4 గంట సేపు సిగ్నల్ దగ్గరే నిలిచిపోయే పరిస్థితి ఉందన్నమాట. నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది హైదరాబాద్లో, వేల మంది ఇట్లా ముఖ్యమంత్రి కాన్వాయ్ ఇచ్చినప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలు ఎవరైనా అర్జెంటుగా వెళ్ళాలన్నా వెళ్ళిపోలేని పరిస్థితి, ఎవరన్నా అధికారులకు ఏమన్నా చెప్పుకొని నేను కొంచెం వెళ్ళాలండి అని చెప్పినా ఎక్కడికక్కడ ఆపేసే పరిస్థితి ఉండేది. ఈ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్లో. హైదరాబాద్లో ట్రాఫిక్ అంటేనే చాలా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పీక్స్ టైం ఉంటుంది, 9 గంటలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11:30-12 గంటల వరకు. ఈ సమయంలో ప్రజలను అట్లా ఎక్కడ వాళ్ళని అక్కడ ఒక 1/4 గంట సేపు ఆపిస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కాన్వాయ్తో ఎప్పుడు బయటకు వచ్చినా సరే ప్రజలు ఇబ్బంది పడకూడదు, దానికి తగ్గట్టుగా నా కాన్వాయ్ సాఫీగా వెళ్ళిపోయే విధంగా ఉండాలి, ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇలా ఏమన్నా ఉభయ వర్గాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చాలా క్లియర్గా అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో గతంలో ఒకసారి మనం ఎట్లా ఉండేది అనేది ఒకసారి చూస్తే కనుక, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్కి వచ్చేటప్పుడు కావచ్చు, మొత్తం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గజ్వేల్ పరిసర ప్రాంతం ఫామ్ హౌస్ వరకు కూడా సేమ్ ఇదే పరిస్థితి అనమాట. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోతారనమాట. హైదరాబాద్లో కావచ్చు, ఫామ్ హౌస్కి వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, అందరూ కూడా అందరినీ కూడా ఇట్లా ఆపేసే పరిస్థితి. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. ఇలాంటి ఇబ్బంది ఎందుకంటే గతంలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆయన ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి, ముఖ్యంగా దీన్ని పరిశీలనలోకి తీసుకొని, దీన్ని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలెవరూ ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా కాన్వాయ్ వల్ల. ఎందుకంటే నేను రెగ్యులర్గా ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను క్యాంప్ ఆఫీసులోనో ఇంట్లోనో చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తిని కాదు, నిత్యం ప్రజల్లో ఉండాలనుకున్న వ్యక్తిని. కాబట్టి నేను నిత్యం ప్రజల్లోకి వెళ్తాను కాబట్టి నా కార్యమే ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో నేను ఎప్పుడు బయట ఉన్నా సరే ఇట్లా ట్రాఫిక్ నిబంధనలు పెట్టేసి సిగ్నల్స్ దగ్గర ప్రజలను ఆపేస్తే అది వాళ్ళకి ఇబ్బంది, నాకు కూడా అంత మంచిగా అనిపించదు. కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా నా కాన్వాయ్ వచ్చినప్పుడు ఎలాంటి సాధారణ ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు అవసరమో అవి చేయండి అని చెప్పి చాలా క్లియర్ కట్గా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 15 వాహనాలు అండి, కాన్వాయ్లో 15 వాహనాలు ఉంటాయి, టొయ్ అంటూ ఈ 15 వాహనాలు వెళ్ళేసరికి 1/4 గంట సమయం పడుతుంది. కాబట్టి ఈ 15 వాహనాలను కూడా కొన్ని వాహనాలు తీసేపించారు, 6 తీసేశారు, ఇప్పుడు 9 వెహికల్సే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 15 వెహికల్స్ అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని తొలగించండి, సగానికి సగం కుదించిందంటే 9 వెహికల్స్ పెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది. సో రేవంత్ రెడ్డి గారు సుపరిపాలన దిశగా ముందుకెళ్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు, కాన్వాయ్ సంఖ్యను తగ్గించడంతో పాటు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోయే విధంగా వీలైనంత త్వరగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. చూద్దాం ఈ ఫర్దర్గా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఈ కాన్వాయ్ సాఫీగా జరిగేందుకు ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారు, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.